ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కాసిం గారిని 2 రోజుల కింద తెలంగాణ ప్రభుత్వము తెల్లవారుజామున అప్రజాస్వామికంగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా బీసీ గారి అనుమతి లేకుండా అరెస్టు చేయడం అనేది ఇది చట్ట వ్యతిరేకమైనది. ఇలాంటి అరెస్టు చేసే ముందు అతను ఒక దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక మేధావికి సంబంధించిన వ్యక్తి. నిత్యము నిజాం కాలేజీలో మరియు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని 2016లో కేసు రిజిస్టర్ అయినటువంటి కేసులో 4 సంవత్సరాలు ఆగి ఒక తెల్లవారుజామున ఇల్లీగల్గా అతను ఎక్కడో తప్పిపోయినట్టు అరెస్టు చేయడం అనేది ఇది చట్ట వ్యతిరేకమైనది, అప్రజాస్వామికమైనది. కాబట్టి మేము తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే, కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు నక్సలైట్ల ఏజెండే నా ఏజెండ్ అన్నాడు. మరి ఈయనను నక్సలైట్కు సంబంధం ఉన్నాయని చెప్పి ఎట్లా అరెస్ట్ చేస్తాడు? అలాంటివి ఏమైనా ఉంటే మీరు ప్రూవ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ ఒక విద్యావేత్త అయినటువంటి, ఒక ప్రొఫెసర్ అయినటువంటి వారి ఇంట్లోకి తెల్లవారుజామున వాళ్ళ పిల్లల్ని భయపెట్టి, వాళ్ళ భార్యను భయపెట్టి అలా అరెస్ట్ చేయడం అనేది ఇది నైతిక విలువలకు కానీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని కాసింగ్ గారిని బేషరత్గా విడుదల చేయాలని చెప్పి ఆల్ ఇండియా సమతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.